నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను పట్టణంలోని టీచర్స్ కాలనీలోని చెవిటి మూగ విద్యార్థుల పాఠశాలలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు కోటపాటి నరసింహనాయుడు హాజరై మాట్లాడుతూ కవిత చేస్తున్న సామాజిక సేవలు, అన్నదాన కార్యక్రమాలు, గల్ఫ్ బాధితులను ఆదుకోవడం, కవిత చేస్తున్న సేవ కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఆర్గుల్ సురేష్, భూపతి, పీర్సింగ్, జగదీష్ గౌడ్, కార్తీక్ లు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గౌరవ ఎమ్మెల్సీ గారు మా నాయకురాలు వారి యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు ఆర్మూర్లోని సిఎస్ఐ కాంపౌండ్లో ఉన్నటువంటి మరి మూగా చెవిటి విద్యార్థుల యొక్క స్కూల్లో జరుపుకోవడం జరిగింది. శ్రీమతి కవిత గారు చేస్తున్నటువంటి అనేక సామాజిక కార్యక్రమాలు మరి నిత్యానుదానం కావచ్చు, ఆర్మూర్లో బోధనలో, అదేవిధంగా నిజామాబాద్ హాస్పిటల్లో, నిజామాబాద్ లైబ్రరీ వద్ద ప్రతి నిత్యము గత అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి నిత్యాన్నదానము, మరి అదేవిధంగా తెలంగాణ జాగృతి ద్వారా వివిధ దేశాలలో మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకొని తీసుకురావడం కావచ్చు, తెలంగాణ జాగృతి ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా మన తరాలు ఇప్పటి తరం మర్చిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరి గుర్తు చేసే విధంగా బతుకమ్మ కావచ్చు, మరి మిగతా అన్ని పండుగలను కూడా మరి కింద గ్రామీణ ప్రజలకు మరి ఈనాటి యువతరానికి తీసుకెళ్లే విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పేదలు మరి కష్టాలు, వాళ్ళ వ్యక్తిగత సమస్యలను కూడా ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ మరి వైద్యం కావచ్చు, పిల్లల్ని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపడం కావచ్చు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ విద్యార్థులకు వివరించడం జరిగింది. మరి వారు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మరి 10 మందికి తెలిసే విధంగా, ప్రజలందరికీ తెలిసే విధంగా, వారి జన్మదినం అంటే పేదల జన్మదినంగా, ప్రతి ఒక్కరి జన్మదినంగా ఈరోజు గౌరవించుకుంటూ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి వారు నిండు 100 ఏండ్లు ఆయుర ఆరోగ్యాలతోటి మరి మంచి ఉన్నతమైనటువంటి పదవులు చేపడుతూ ఇంకా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మరి టిఆర్ఎస్ పార్టీ తరఫున అరుగుల సురేష్ గారు, రమేష్ గారు, మరి దినేష్ గౌడ్, కార్తిక్, అదేవిధంగా జగదీష్ గౌడ్, భూపతి గారు, మరి తెలంగాణ జాగృతి తరఫున వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ విద్యార్థులకు, స్కూల్ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మరి సహకరించి వాళ్ళు మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ దీంట్లో భాగస్వాములు అయ్యేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.